అంతర్జిల్లా దొంగను మహబూబాబాద్ జిల్లా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. 10 చోరీల కేసులలో 1.650 కేజీల వెండి వస్తువులను, 4 బైక్లను, 1 ల్యాప్టాప్ తో పాటు 8000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీఏ మీడియాకు వెల్లడించారు. मालोक रूपला रेसीडेंस ऑफ लिंगियातंड आमलेट बलपाल पूरी मंडल अने व्यक्ति अद्को विचार जी इतने गतमेंट ने मध्य कुर्वी ताल इंटर केजी 650 ग्राम वे దొంగిలించడం జరిగింది. ఆ కేసుతో పాటు 10 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 10 కేసులలో 7 మోబాజిలా చెందిన 6 మోబాజిలాకు సంబంధించినవి, 3 భద్రాద్రి కొత్తగూడ, 1 ఖమ్మం జిల్లాకు సంబంధించినవి. ఇతని యొక్క నేర ప్రవృత్తి ఎలా ఉంటుందంటే గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 30 కేసులలో విడుదల వారీగా అరెస్ట్ కావడము, రిలీజ్ కావడం జరిగింది. 2019 ఇక్కడ మన మోబాల్ సీసీఎస్ వారు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక సంవత్సర కాలం పాటు జైల్లో ఉండి 2020 రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క దొంగతనాలు పాల్పడడం, ఇతను జనరల్గా టెంపుల్స్ తాళం వేసినటువంటి ఇల్లు, బయట పెట్టినటువంటి బైక్స్ వీటి మీద దృష్టి పెట్టి అట్లా రెక్కింగ్ చేసి నేరాలు చేయడం ఇతని యొక్క ప్రవృత్తి. చాలా పొటెన్షియల్ అఫెండరు. ఇప్పుడు మనం మీకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా చాలాసార్లు అరెస్ట్ కావడము, మళ్ళీ జైలుకి పోవడము, బయటకు రావడం జరిగింది. సుమారుగా 30-40 కేసులలో గతంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఫ్రెష్గా 10 కేసులలో అరెస్ట్ కావాల్సింది. మరి ఈరోజు మా సీసీఎస్ వారు మరి కొరి జాయింట్గా చేసినటువంటి ఈ వర్క్లో సుమారుగా 400,000 విలువైనటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. అటువంటి డిస్ప్లేలో చూస్తే సిల్వర్ ఆర్నమెంట్స్, అదేవిధంగా ల్యాప్టాప్, బైక్స్, కొంత క్యాష్, ఇవన్నీ కూడా సుమారుగా 400,000 వరకు ఉన్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇతను ఎన్నిసార్లు మనం అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ బెయిల్ మీద రావడం జరుగుతుంది. కాబట్టి ఇతను పీడియాక్ట్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి మేము నిర్ధారించుకొని పీడియాక్ట్ చేయడానికి కూడా ఇతని మీద డాక్యుమెంట్స్ రెడీ చేసి పీడియాడి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు మోబాల్లో సీసీఎస్ కానీ లోకల్ పోలీసులు కూడా చాలా దొంగతన కేసులలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు.